అంతర్రాష్ట బైకు దొంగల్ని అరెస్ట్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్ర తెలంగాణలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 40 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్న చిల్లకల్లు పోలీసులు. నలుగురు అరెస్టు, 25 లక్షల విలువైన 40 బైకులు స్వాధీనం. జగ్గయ్యపేట ఆటోనగర్లో వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ మోటార్ సైకిల్ దొంగలు. 2 తెలుగు రాష్ట్రాల్లో 5 జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠ. మన ఎస్టీపీ నందిగామ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి దీన్ని సిపి గారి ఆదేశాల మేరకు చాలా సీరియస్గా బైక్ అఫెన్స్ని తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకు కొన్ని లీడ్స్ వచ్చాయి. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేయడం కానీ, అక్కడ ఉన్న అదర్ ఎంఓ ప్రకారం కానీ, అదేవిధంగా మన చిల్లకల్లు ఎస్ఐ గారు 23 తారీఖున వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కొంతమంది నిందితులు కొన్ని బైక్స్ని దొంగిలించి పారిపోతున్నారన్న సమాచారం ప్రకారము ఒక మనం రోడ్ మీద పికెట్ పెట్టి వెహికల్ సర్చింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వ్యక్తులు 2 బైక్స్ మీద పోలీసు వారిని చూసి పారిపోవడం జరిగింది. మన టీం వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ముక్కాల ముఖేష్ అన్నట్టు, ఇతను ముఖ్య నిందితుడు. ఇతని సపోర్ట్గా ఒక బూరే సైద, గుంజి లక్ష్మయ్య, ఈ 3 వ్యక్తుల్ని మనం పట్టుకొని విచారణ చేయగా వాళ్ళ దగ్గర మనకి 40 బైక్ అఫెన్సెస్ కన్ఫెస్ చేయడం జరిగింది. విజయవాడ కమిషనర్ ఎన్టీఆర్ కమిషనరేట్లో 12 అఫెన్సెస్, అలాగే ప్రకాశం జిల్లాలో ఒక 9 బైక్ దొంగతనాలు, గుంటూరులో 2 బైక్ దొంగతనాలు, పల్నాడు జిల్లాలో 13 బైక్ దొంగతనాలు, నల్గొండలో 4 బైక్ దొంగతనాలు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో మన క్రైమ్ టీమ్ ఆ 40 బైక్స్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అంతర్రాష్ట్ర దొంగలు వీళ్ళు. సో దీనివల్ల దగ్గర దగ్గర మనం 40 బైక్స్ రికవర్ చేసి 25 లక్షల విలువ గల బైక్స్ని మనం రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎక్సలెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన మన చిల్లకల్ల ఎస్ఐ గారిని, బాగా సూపర్విజన్ బాగా తెలిసిన జగ్గయ్యపేట ఇన్స్పెక్టర్ గారిని, టీమ్ని కోఆర్డినేట్ చేస్తూ రికవరీలో అన్నింటిలో ప్రముఖ పాత్ర వహించిన నందిగామ ఎస్సీపీ గారిని, సిపి గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.